على أنجل ورسول الله معلمنا. بسم الله الرحمن الرحيم. మిత్రులారా, ఆరాధన మనం ఎవరికి చేయాలి? ఎవరికి చేయాలి మనం ఆరాధన? దైవానికి చేయాలి, మన సృష్టికర్తకు చేయాలి. ఆదరణ అందరికీ కూడా చేయాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మన ఆదరణకు అందరూ అర్హులే. జీవాలు కావచ్చు, మనుషులు కావచ్చు, మూగజీవాలు కావచ్చు, మనం వాటిని ఆదరించడానికి ఎవరు కూడా అడ్డు కాదు. అందరినీ ఆదరించాలి, మనం అందరినీ ఆదరించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. కానీ ఆరాధన అనేది ఏదైతే ఉందో అది కేవలము సృష్టి ప్రభువుకు మాత్రమే చెల్లు. మరెవ్వరికి కూడా అది అందులో హక్కు లేదు. తల్లిదండ్రులకు హక్కు లేదు, గురువులకు హక్కు లేదు, ఎవరికి కూడా ఈ ప్రపంచంలో ఎవరికి కూడా ఆరాధనలో హక్కు లేదు, భాగస్వామ్యం లేదు. ప్రవక్తలే కావచ్చు, ఎవరికి కూడా ఆ భాగస్వామ్యంలో, ఆ దైవం యొక్క ఆరాధనలో ఎవరికి కూడా భాగస్వామ్యం లేదు. సోదర మహాశీలరా, దైవము 41వ అధ్యాయం 37వ వాక్యంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. వల్ల తస్జుదు లిషంసి వల్ల లిల్ ఖమర్ వస్జుదు లిల్లా హిల్లది ఖలక ఉన్న. మీరు రేయింబవుళ్ళు, ఈ సూర్యచంద్రులు ఏవైతే ఉన్నాయో ఇవి అల్లా యొక్క సూచనలు. మీరు సూర్యచంద్రులకు సాష్టంగ పడకండి. సూర్యచంద్రులు దేవుళ్ళు కావు, నక్షత్రాలు మాత్రమే. దైవం యొక్క అనంత కోటి సృష్టిలో ఏదైతే అండపిండ బ్రహ్మాండం ఏదైతే దైవం యొక్క సృష్టిలో ఉన్నదో అందులో నక్షత్రాలు, కొన్ని నక్షత్రాల్లో ఒక నక్షత్రము సూర్యుడు కంటే లక్షల రెట్లు పెద్దయినటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఏమండి, అందుకని చిన్న చిన్నగా కనబడుతుంటాయి. వీటికి సాష్టంగ పడకండి, అవి కావు దైవాలంటే. వీటిని పుట్టించినటువంటి, వాటిని ఆ విధంగా నిర్దేశించినటువంటి, ఒక లయబద్ధంగా మీరు ఈ విధంగా ఈ ఆర్బిట్లో ఈ కక్షలో తిరుగుతూ ఉండండి అని చెప్పేసి నిర్దేశించినటువంటి ఆ మహాశక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి, ఆ దైవం, ఆ సర్వేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, ఆ సృష్టికర్త అల్లాహ్ యెహోవా ఎవరైతే ఉన్నారో, ఆయనకు మీరు భయపడండి అని ఇక్కడ చెప్తున్నాడు. మీరు నిజంగా ఆయన్ని ఆరాధించేవారైతే, నిజంగా దైవం అంటే మీకు నిజంగా భయం ఉన్నట్లయితే, భక్తి ఉన్నట్లయితే, భీతి ఉన్నట్లయితే ఆయన్ని ఆరాధించండి. ఆయన ఎలా ఉంటాడు మనకు తెలియదు. అందుకనే బైబిల్లో చెప్పడం జరిగింది, నీ తండ్రి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని. ఆయన ఆత్మస్వరూపుడు, ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఉంటాడు అన్న సత్యంతో ఆరాధించాలి. సోదర మహాశీలారా, ఈ విధంగా నమాజ్లో కూడా ఇదే ఆరాధన ఉంటుంది. ఏమీ కూడా ఒక చిత్రరూపాలు కానీ స్వరూపాలు కానీ ఏమీ కూడా ఉండవు. మనసులో ఏ విధంగా అయితే గతంలో ఋషులు ఏ విధంగా అయితే శూన్యంలో ధ్యానం చేసేవారు, అదే విధమైనటువంటి ఆలోచనతోటి నమాజ్ జరుగుతూ ఉంటుంది. సోదర మహాశీలారా, అలవాటు అయితే అది అలవాటు అయిపోతుంది. ఒక స్వరూపం అనేది లేకపోతే కాన్సన్ట్రేషన్ ఎలాగ ఉంటుంది అన్న ప్రశ్న వస్తుంది. ఏమీ కూడా అవసరం లేదు, అలవాటు చేసుకున్న కొద్ది అది అలవాటు అయిపోతుంది. సరే, రండి ఇస్లాంలో తెలుసుకుందాం. సర్వేదన సుఖన భవంతు. థ్యాంక్ యూ.